బోయ అభ్యున్నతి కోసం సంక్షేమ నిధులను ప్రతి నియోజకవర్గంలోని బోయలకు అందేలా చూస్తానని ప్రకాశం జిల్లా రాష్ట్ర వాల్మీకి బోయ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ మధుసూదన్ అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో రాష్ట్ర వాల్మీకి బోయ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ మధుసూదన్ డైరెక్టర్ నల్లబోతుల కొండయ్యలను పలుచోట్ల ఘనంగా సన్మానించారు. ప్రెస్ క్లబ్లో నిర్వహించిన వాల్మీకి బోయల ఆత్మీయ సమావేశంలో ప్రకాశం జిల్లా నలుమూలల నుండి వాల్మీకి సోదరులు హాజరై నూతన చైర్మన్గా ఎన్నికైన డాక్టర్ మధుసూదన్ డైరెక్టర్ నల్లబోతుల కొండయ్యను సాలువాలతో పూలమాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వాల్మీకి బోయ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం వాల్మీకి బోయలకు అధికారం ఇచ్చారని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పుడూ కాపాడుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏ1 గ్లోబల్ విద్యా సంస్థల అధినేత శంషేర్ అలీబ్యాగ్, బీసీ సంఘం నాయకులు పిఎల్పి యాదవ్, నల్లబోతుల శ్రీను, నల్లబోతుల అచ్చయ్య, భోగ్యం కాటమరాజు, లాయర్ కాసయ్య, ప్రకాశం జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వాల్మీకి బోయలు తదితరులు పాల్గొన్నారు. ఆ వస్తుందా?